శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం అక్టోబర్ పద్దెనిమిది సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు ఉంది పూర్వభద్రా నక్షత్రం ఉదయం పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ఉత్తరాభద్రా నక్షత్రం వచ్చింది సోమవారం పూర్వభద్రా నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది ఈ ముసల యోగం అనేది దుఃఖాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ఉదయం పది గంటల నలభై తొమ్మిది నిమిషాలలోపు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ఏదో ఒక విధంగా దుఃఖం ఎదురయ్యే ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని బయటికి వెళ్ళండి అలాగే ఉదయం పది గంటల నలభై తొమ్మిది నిమిషాల తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం వచ్చింది సోమవారం ఉత్తరాభద్రా నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది ఈ గదాయోగం కూడా చెడు ఫలితాలను కలిగింపజేస్తోంది ఈరోజు రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి ఈ రెండు యోగాల వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఒక మూకుడి నిండా నీళ్లు తీసుకొని మీ గుమ్మం బయట ఉంచి మీరు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ మూకుడులో ఉన్న నీళ్ళలో మీ ప్రతిబింబం చూసి ఆ మూకుడు కాళ్ళతో దాటేసి వెనక్కి తిరిగి చూడకుండా మీ పని మీద బయటికి వెళ్ళండి ఇంట్లో వాళ్ళు ఎవరినైనా తర్వాత ఆ మూకుడులో ఉన్న నీళ్లు చెట్టు దగ్గర పోసేయమని చెప్పండి ఇలా చేస్తే యోగాల వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అనుకూల ఫలితాలు ఎదురవుతాయి అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతైన చంద్రుడు గురువింట్లో మీన రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం మానసికంగా చేస్తున్న పనుల్లో ఒత్తిడి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి అలాగే పూర్వభద్రా నక్షత్రానికి అధిపతైన గురువు శనితో కలిసి మకర రాశిలో నీచభంగ రాజయోగాల్లో ఉన్నాడు కాబట్టి సాంఘిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలకు అనుకూలమైన రోజు వివాహపరంగా ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా ఈ గ్రహాల స్టేటస్ ఫేవరబుల్గా ఉంది అలాగే ఉత్తరాభద్రా నక్షత్రానికి అధిపతైన శని గురువుతో కలిసి ఈ నీచభంగంలోనే ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు శ్రమ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు పూర్వభద్రా నక్షత్రం ఉదయం పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఈ పూర్వభద్రా నక్షత్రం ఉన్న టైంలో గ్రహదోషాలు తగ్గింపజేసుకోవటానికి ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటానికి అనుకూలం అలాగే గ్యాంబ్లింగ్ ద్వారా డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాల కూడా ఉదయం పది గంటల నలభై తొమ్మిది నిమిషాలలోపు బలం చాలా బాగుంది అలాగే మంత్రతంత్ర ప్రయోగాలకు బలం బాగుంది కోర్టు వ్యాజ్యాలకు కూడా ఉదయం పది నలభై లోపు నక్షత్ర బలం బాగుంది ఎదుటి వాళ్ళకు మాయమాటలు చెప్పి వాటిని ఎదుటి వాళ్ళు నమ్మించేలా చేయటానికి కూడా ఉదయం పది గంటల నలభై తొమ్మిది నిమిషాల్లో బలం చాలా బాగుంది ఉదయం పది నలభై తొమ్మిది నిమిషాల తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చింది ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న టైంలో సర్జరీలు చేయటానికి సర్జరీలు చేయించుకోవటానికి అనుకూలం అలాగే తీర్థయాత్రలు చేయడానికి అనుకూలం వాహనాలు కొనుక్కోవటానికి అనుకూలం బండి కొనుక్కోవాలన్నా కారు కొనుక్కోవాలన్నా ఉదయం పది నలభై తొమ్మిది తర్వాత దానికి సంబంధించిన అడ్వాన్స్ ఇస్తే మంచిది అలాగే అధికార పదవులు స్వీకరించటానికి వివాహపరమైన చర్చలు చేయటానికి కూడా ఉదయం పది నలభై తొమ్మిది నిమిషాల తర్వాత బలం చాలా బాగుంది అలాగే సోమవారం కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ఈశ్వరుడి అనుగ్రహం ద్వారా కార్యసిద్ధి పొందటానికి ఓం విరూపాక్షాయ నమః ఈ నామాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పించి పని మీద బయటకు వెళ్ళాలి ఓం విరూపాక్షాయ నమః ఈ నామం చదువుకుని వెళ్తే కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే మూల ప్రమిదలో ఆవు నెయ్యి పోసి రెండొత్తులు విడిగా వేసి దీపం పెట్టి వెళ్ళినా కూడా విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో చంద్రహోర బలం చాలా ఎక్కువగా ఉంది ఈ చంద్రహోర బలం ఉన్న టైంలో కొత్తగా వంట సామాగ్రిని కొనుక్కోవటానికి అనుకూలం బియ్యము ఇలాంటివి కొనుక్కోవటానికి అనుకూలం అలాగే తెల్లటి వస్తువులు వ్యాపారం చేయటానికి తెల్లటి వస్తువులు కొనుక్కోవటానికి కూడా మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్య ప్రాంతం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి